హలో ప్రైజ్ ద లార్డ్ సామ్యుల్ ఎలా ఉన్నారయ్యా చెప్పు ఏందయ్యా చెప్పలేయ్యా ఇందా కాల్ చేసి చెప్తలేదు అంటే కొంచెం బిజీలో ఉన్నాను డ్రైవింగ్ లో ఉన్నాను డ్రైవింగ్ లో ఉన్నాను సామ్యుల్ నేను ఏ ఒక్క పనైనా ఇస్తే ఒక్క పని కూడా సక్రమంగా చేయరా మీరు అది కాదు సామ్యుల్ నేను మీకు చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి అసలు ఏమైనా కొంచెమైనా మీకు బ్రెయిన్ పనిచేస్తుందా అయ్యో అది అది ఎందుకు వాళ్ళకి రెస్పాన్స్ అయింది వాళ్ళ కాళ్ళకి ఎందుకు రెస్పాన్స్ అయింది వాళ్ళు కాల్ చేసి ఎందుకు రెస్పాండ్ అయింది అది ఇప్పుడు దానివల్ల ఏమైందంటే ఇది క్రిస్టియన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న ఇండికేషన్స్ వాళ్ళకి వెళ్ళేయలేదా నేను చెప్పాను ఏ ఒక్క క్లూ కూడా దొరకకుండా ఉండరా అని చెప్పాను నీకు నేను ఎందుకు అప్ప చెప్పాను పని చెప్పు ఏంటి సామ్యుల్ సక్రంగా చేసేది నేనేం చెప్పాను ఒక్కసారి వన్స్ పని అయిన తర్వాత ఏ ఒక్క చిన్న క్లూ కూడా మిగిల్చొద్దు సిమ్స్ కూడా డిస్ట్రాక్ట్ చేసేయండి అని చెప్పాను లేదా నేను చెప్పాను ఫేస్బుక్ క్లోజ్ చేసేయండి సిమ్స్ డిస్ట్రాక్ట్ చేసాను అని చెప్పాను చెప్పారు చెప్తే మరి ఎందుకు అది వాళ్ళ ఫోన్ ఎత్తి మాట్లాడింది నేను ముట్టుకుంటూనే ఉన్నాను ఒకటే ఒక్కటి సరిగా చేయండిరా మన మీద ఆశలు పెట్టుకుని మనకి ఈ పని అప్ప చెప్పారు వాడొక్కడే మిగిలి ఉండేది వాడిని ఆ లంజా కొడుకు ఆ వాడు యూట్యూబ్ లో చేస్తున్న అరాచకాన్ని మనం భరించలేకపోతున్నాం వాడు ఒక్కడిని తొట్టేద్దాంరా అని నీకు చెప్పాను దాన్ని కూడా పెంట పెంట చేసావు ఇప్పుడు ఏమైంది సగం మనమే అన్న డౌట్ ఆ ఫోన్ ఎత్తడం వల్ల వచ్చింది వాళ్ళు ఫోన్ చేసి నీకేం చెప్పాను సిమ్ డిస్ట్రాక్ట్ చేయండి అని చెప్పాను కదా ఇప్పుడు ఎక్కడికక్కడ రూట్స్ వెళ్ళినాయి ఈ విషయం ఆ లలిత్ గడికి లంజా కొడుకు ఆ సుగుణ గడికి ఈ లంజా కొడుకులు తెలిస్తే వాళ్ళు ఊరికి వదులుతారా మూర్ఖపు లంజా కొడుకులు వాళ్ళు ఊము కాదు సామ్యుల్ ఏంటి అర్థం అసలు ఆ ఫోన్ ఎందుకు ఎత్తింది ఎందుకు మాట్లాడింది నేను నీకేం చెప్పాను ఒక్క చిన్న క్లూ కూడా ఉంచొద్దా అకౌంట్ అన్ని క్లోజ్ చేసేయండి ఏ సింబుల్ ఉంచొద్దా అని చెప్పానా లేదా కంటిన్యూస్ గా ఫోన్ చేస్తే అసలు ఆ సిమ్ ఎందుకు ఉంచారు నీకు నేనేం చెప్పాను ఇది మనకి చాలా నమ్మకంతో కూడింది మనకు అప్ప చెప్పారు మనం దీన్ని పరిపూర్ణంగా ఫినిష్ చేయాలి వాడు మళ్ళీ రాకూడదు వాడు వచ్చాడంటే యూట్యూబ్ లో పెంట పెడుతున్నాడు ఇది మన కుంభస్థలాన్ని కొట్టబోతున్నాము వాడు గల్లీలో తిరిగే గల్లీగాడు కాదు మన కుంభస్థలాన్ని కొట్టబోతున్నప్పుడు దీనిలో చాలా పెద్ద వెనక శక్తులు ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కొని మనం చేయాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరికి డౌట్ రాకూడదు అని చెప్పాను లేదా చెప్పారు బ్రదరు నేను నీకెందుకు అప్ప చెప్పాను సామ్యుల్ సామ్యుల్ నువ్వు నీకేం కాదు నువ్వేంటంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు నాకు పైనుంచి ఏ రకంగా దెబ్బలు పడుతున్నాయి తెలుసా మనం పూర్తిగా నమ్మేటట్టు చేయాలనుకుంటే ఈరోజు 50% అది ఫోన్ ఎత్తడం వల్ల అది క్రిస్టియన్ ఒప్పుకోవడం వల్ల 50% నమ్మకం పోయింది ఆ లంజా కొడుకు ఇప్పుడు మళ్ళీ ధైర్యంగా యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాడు ధైర్యంగా తిరుగుతున్నాడు మళ్ళీ మళ్ళీ చేసి ఆపరేషన్ అయింది సామ్యుల్ నాకు నువ్వు ఎంత కోపం తెప్పిస్తున్నావు అంటే నేను నిన్న మొన్న ఫోన్ చేసి ఎందుకు ఎత్తలేదు నువ్వు అంటే కొంచెం వేరే పనిలో ఉన్నాయి సామ్యుల్ పనిలో ఉండడం వేరు ఇంపార్టెంట్ పన్నప్పుడు ఫోన్ ఎత్తడం వేరు నేను నీకు ఏం చెప్పాను నువ్వు చేసింది ఏంటి ఇది నీకు నమ్మి నీకు నమ్మి చెప్పినందుకు ఇదేనా నువ్వు చేసేది దుబ్బులు నాకు పడుతున్నాయి సామ్యుల్ లేదు బ్రదర్ లేదు కొంచెం వేరే విషయం తాగున్నావు ఏంటి మాట మాట్లాడుతున్నావు తాగున్నావా లేదు బ్రదర్ మరి నీ వాయిస్ అలాగే ఉంది లేదు బ్రదర్ వేరే విషయంలో ప్రేయర్స్ అంతా కొంచెం ఇదిలో ఉన్నాను సామ్యుల్ నాకు మంచి మాటలు రావట్లేదు కానీ రేపటి నుంచి మళ్ళీ ఆ లంజా కొడుకు యథావిధిగా యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ వాడు ధైర్యంగా వాడు తిరుగుతూ ఉంటాడు మీరంతా సంఖ నాకండి వచ్చి నేను చెప్పిన కోటికి ఎగిరిపోవాలి మళ్ళీ వాడు సమాజంలోకి రాకూడదు వాడిని సమాజంలోకి తీసుకురాకూడదు అలా కొట్టాలి దెబ్బ అని నీకు చెప్పానా లేదా చెప్పారు బ్రదర్ మీరు మరి ఇది చెప్పింది ఏంటి చేసింది ఏంటి వేరే వాళ్ళు ప్రేయర్ కోసం వచ్చారు బ్రదర్ సామ్యుల్ నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి నిన్న దాని గురించి నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి బ్రదర్ అవును రెండో విషయం
నువ్వు అది నాకు తెలిసి ఒకరితో ఇద్దరితోనూ మాట్లాడుంది. ఎందుకు ఏం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఆ సిమ్ డిస్ట్రాక్ట్ చేయని నీకు చెప్పానా లేదా? సిమ్ ఎవరి పేరు మీద తీసుకున్నావు చెప్పు. సిమ్ ఎందుకు తీసుకోలేదు నువ్వు? వాపస్ బ్యాక్ ఎందుకు తీసుకోలేదు? మనం క్లూ ఇచ్చినట్టు అయింది శామ్యూల్. అది ఫోన్ ఎత్తకుండా ఉంటే ఈ రోజు వాడు చచ్చిన కుక్కలాగా బయటికే వచ్చేవాడు కాదు. ఈ విషయం ఆ లంజా కొడుకులు, ఆ లలిత్ గాడికి, లలిత్ లంజా కొడుక్కి, కరుణాకర్ లంజా కొడుక్కి తెలిస్తే ఏమన్నా ఉందా? ఆ మూర్ఖపు లంజా కొడుకు ఎలా బిహేవ్ చేస్తారు నీకు తెలుసు కదా. నేను చెప్పేది ఒకటే, ఇప్పటికైనా ఆ సిమ్స్ డిస్ట్రాక్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు పోలీ వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం ఇలాంటివి కూడా జరిగి ఉన్నాయి. ఆ సిమ్స్ డిస్ట్రాక్ట్ చేసి, ఓకే, ఆ సిమ్స్ బయటికి రానియకుండా చేసి ఎవరి పార్టీకి వాళ్ళు సైలెంట్ గా కొన్ని రోజులు, ఇది సద్దుమణి వరకు కొన్ని రోజులు ఉండండి. ఎవరైనా తోక దాడిచ్చారంటే అందరం ఇరుక్కుంటాం. నాతో పాటు మీరు కూడా ఇరుక్కుంటారు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కనే కాదు, పోసుకొని చేస్తున్నారు వాళ్ళు, వచ్చ పోసుకుంటున్నారు మనలాంటి మెంటల్ నా కొడుకులకి అప్ప చెప్పినందుకు. అవునవును ఇంద్ర, నేను చెప్పేది, నేను చెప్పేదానికి అసలు నీకు ఫుల్ ఆన్సర్ ఉందా? అసలు తాగున్నావేంటి? మరి నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు నేను అడిగినా నువ్వు ఆన్సర్ చేస్తుంది ఏంటి? దాని దగ్గర సిమ్ తీసుకున్నావా లేదా? ఎప్పుడు తీసుకున్నావు? నువ్వు తీసుకోవాలా సిమ్? నువ్వు దాని ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేయించేసి దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్లన్నీ తీపిచ్చేసి సైలెంట్ గా ఉంటే ఇప్పుడైనా 50% నమ్ముకున్నారు. మొత్తం మాట్లాడిందంతా రాధా మనోహర్ దాస్ అని నమ్ముకున్నారు. ఆ లంజా కొడుకుని అలాగే సావని మళ్ళీ మీరు పెంట చేసి పూర్తిగా కూడా దాన్ని డిస్ట్రాయ్ చేయవాకండి. ఇప్పుడు మీరు చేసిన పనికి 50% మనం చేసిన అంత కొలాప్స్ అయిపోయింది. అర్థమైందా? నువ్వు పొద్దున మెలకుతో ఉన్నప్పుడు, ప్రశాంతం ఉన్నప్పుడు చేయి, నువ్వు తాగినప్పుడు నాకు ఫోన్ చేయవాకు. నేను చెప్పింది నీకు అర్థం కాదు. ఇప్పుడు నీ మాటలు చూస్తే అర్థం అవుతుంది నువ్వు తాగేవా లేదు. మిగతా ఇద్దరు దగ్గర సిమ్ములు తీసుకున్నావా? మిగతా ఇద్దరు దగ్గర అది మాట్లాడి మిగతా ఇద్దరు దగ్గర సిమ్ములు తీసేసుకున్నావా? ఈసారి ఏంది అంత అయిపోయాక ఇంక ఈసారి ఏంది మళ్ళీ గెలుగుతావు పోయి? శామ్యుల్ నేను చెప్తున్నా కదా, పెంట చేసేసారా? ఒక్క దెబ్బతో కొట్టిపోతే పోయేదాన్ని మీరు అంతా తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో పెంట చేసేసారు. ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే చేసి పెట్టారు. అదేమన్నా సెలబ్రిటీ అరా ఫోన్ అయితే మాట్లాడడానికి? తప్పు చేసాను, తప్పు చేశాను ఒప్పుకుంటే సరిపోదు శామ్యుల్. రేపు ఆ లంజా కొడుకులకి ఈ విషయం ఏదైనా తెలిసి గొడవలు అయితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు ఎలాంటి మూర్ఖపు లంజా కొడుకులు నీకు తెలీదా? ఇప్పటికైనా సరే పేర్లు బయటికి రానియకుండా ఇంతటితో సైలెంట్ ఆపేసేయి. పేర్లు బయటికి రాకూడదు. నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. ఆ ఇద్దరు దగ్గర సిమ్లు తీసుకో, దాని దగ్గర సిమ్ తీసుకో, సరేనా? ఒక్కటే గుర్తుపెట్టుకో, కొన్ని రోజులు అది సైలెంట్ ఆపేసి యూట్యూబ్ లో ఆ లంజా కొడుకు రాధా మనోహర్ దాస్ మీద మన వీడియోస్ ని డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ లో, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ లో స్ప్రెడ్ చేయించండి. మిగతా వాళ్ళు నమ్మేలాగా చేయండి, వాటిలోనే స్ప్రెడ్ చేయించకండి. అర్థమైందా? అర్థమైంది కాదు, నువ్వు నాకు పొద్దున 10 గంటలకి కాన్షియస్ లో ఉన్నప్పుడు ఫోన్ చేయి, నువ్వు తాగున్నావు నాకు అర్థం అవుతుంది. సరే ఇదంతా కాదు, నాకు రేపు పొద్దున 10 గంటలకు ఫోన్ చేయి. చూడు, ముందు వాళ్ళిద్దరి దగ్గర సిమ్ములు తీసుకో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక్కరు ఇరుక్కుంటే అందరు ఇరుక్కుంటారు. అర్థమైందా? ఇది ఏదో మన స్వార్థం కోసం చేస్తుంది కదా, మన దైవ కార్యక్రమం కోసం చేస్తుందరా? ఆ లంజా కొడుకుంటే వాడు పెంట చేస్తున్నాడు, అందరిని గెలుగుతున్నాడు పొద్దున్న లేస్తే. వాడు అడ్డు తొలగించుకున్నామనే కదా మనం ఇదంతా చేసింది. ఇదేమన్నా మనకేమన్నా డబ్బులు వస్తాయా? మన మంచికే కదా చేసింది.
ఆ లంజాకుడు రాధా మనోహర్ రావు దాస్ గారు అడ్డు పోతే మనకి సగం చనిపోద్దిరా. సరే నువ్వైతే నాకు రేపు పొద్దున ఒక 10 గంటలకు ఫోన్ చేయి. హలో.